విక్రమసింహపురి యూనివర్సిటీలో ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, మేము 8-9 కాన్వకేషన్స్ మా క్యాంపస్లో జరుపుకుంటున్నాము. మా గత 2022లో మేము 6-7 జరిపాము రెండు కలిపి. ఇప్పుడు ఇంకొక 2 కలిపి 8-9 జరిపాము. సో ఇక్కడితోటి మేము లేటెస్ట్గా ఇంకా అన్ని కాన్వకేషన్స్ మేము పూర్తి చేసుకున్నట్టే. డిగ్రీ హోల్డర్స్ అందరికీ మేము డిగ్రీస్ ఇస్తున్నట్టు. ఇప్పుడు మాకు 20 బంగారు పథకాలు ఉన్నాయి. వాళ్ళు 29 మందికి, వారికి మేము 20 మందికి 29 బంగారు పథకాలని ఇస్తున్నాము, గోల్డ్ మెడల్స్ని. మా గవర్నర్ గారు వస్తున్నారు. గవర్నర్ గారు రావటము మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఛాన్సలర్ లేకుండా కాన్వకేషన్ జరగడం అనేది వర్చువల్గా జరిగింది కొన్ని మన పాండమిక్ పీరియడ్లో. కానీ మాకు మాత్రము 6-7 జరిపినప్పుడు కూడా మాకు గవర్నర్ గారు వచ్చారు. అలాగే ఇప్పుడు కూడా మాకు గవర్నర్ గారు రావడం అనేది మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఆయన ద్వారా ఈ బంగారు పథకాలు ఇప్పించడం కానీ, డాక్టరేట్ డిగ్రీలు ఇప్పించడం కానీ, డాక్టరేట్ డిగ్రీలు కూడా 19 మందికి ఇస్తున్నాము. 21 మందికి డాక్టర్ డిగ్రీలు మేము ఈ 2 సంవత్సరాలకి అవార్డ్ చేస్తున్నప్పటికీ, 2 ఇన్యాబ్సెన్షియా తీసుకుంటున్నారు కాబట్టి 19 మందికి మాత్రము మేము ప్రత్యక్షంగా వారికి గవర్నర్ గారి ద్వారా ఇప్పిస్తున్నాము. అలాగే ఇంకా మాకు ఇక్కడ ప్రతిసారి కాన్వకేషన్ జరిగినప్పుడల్లా మనం ఒక ఆండ్రస్ కాజా ఇస్తాము. ఈసారి ఆండ్రస్ కాజా మేము ఒక డాక్టర్ గారికి ఇస్తున్నాము, ఈసీ డాక్టర్ ఈసీ వినయ్ కుమార్ గారని. ఆయన ENT స్పెషలిస్టు. ఆయన హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో డాక్టర్గా వర్క్ చేస్తున్నారు. ఆయన యొక్క విశిష్టత ఏంటి అంటే స్పెషాలిటీ ఏంటి అంటే, ఆయన కాగ్లియర్ ఇంప్లాంట్స్ చేస్తారంట. కాగ్లియర్ ఇంప్లాంట్స్ చేస్తున్న దానికి ఆయనకి రికగ్నిషన్గా చాలా అవార్డ్స్ కూడా వచ్చినాయి ఆయనకి. సో ఆ అవార్డ్స్ని బేస్ చేసుకొని, ఆయన చేస్తున్న సేవను బేస్ చేసుకొని, ముఖ్యంగా గర్ల్స్కి, యంగ్ గర్ల్స్కి, వాళ్ళకి ఎవరికైతే చెవులు వినిపించకుండా, సరిగా వినిపించకుండా పోయే వాళ్ళందరికీ కూడాను ఆయన ఒక సాహి అనే ఒక ఎన్జిఓ సంస్థని ఆయన స్థాపించి, దాని ద్వారా చాలామందికి యంగ్ ENT స్పెషలిస్ట్లు అందరికీ కూడా తన యొక్క ఈ కాగ్లియర్ ఇంప్లాంట్స్ ఎట్లా చేయాలా అనే ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళకి దాని ద్వారా రెగ్యులర్గా క్యాంప్స్ పెట్టి, అసలు ఎందుకు అలా చెవులు వినిపించకుండా పోతాయి, ఏం చేయాలా దానికి, ఆ సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్స్ తీసుకొని వచ్చి పల్లెలు, మారుమూల పల్లెలకు కూడా వెళ్ళి అక్కడ వాళ్ళకి ఇంప్లాంట్స్ ఎలా చేసుకోవాలా, ఏ రకంగా చేసుకోవాలా, ఎంత ఖర్చు అవుతుంది, అసలు ఖర్చు లేకుండా కూడా ఫ్రీగా కూడా చాలామందికి ఆయన చేయటం జరిగింది. ఒకే రోజు 18 ఇంప్లాంట్స్ చేసిన దానికి ఆయనకి లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా ఆయన వెళ్ళాడు. ఒకే రోజు 18 ఇంప్లాంట్స్ చేసిన దానికి. అదే కాకుండా మొన్న రీసెంట్గా ఆయనకు వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు కూడా వచ్చింది. అది హైయెస్ట్ సివిలియన్ అవార్డు అని మనం చెప్పుకోవచ్చు. అది మన 2023లో వచ్చింది ఆయనకి. దాని తర్వాత ఆయనకి హాల్ ఆఫ్ ఫేమ్ ఇన్ ENT బై టైమ్స్ ఆఫ్ ఇండియా ఇన్ 2022లో ఆయనకు అవార్డు అయింది. అలాగే బెస్ట్ ENT సర్జన్ అవార్డు అని టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ 2018లో కూడా ఆయనకు అవార్డు అవ్వడం జరిగింది. అలాగే కాకుండా సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ గవర్నెన్స్ ఇన్నోవేషన్ వాళ్ళు ఆరేషన్ అవార్డు ఇన్ 2017లో ఇవ్వడం జరిగింది. ఇలాగ ఆయనకి పలు రకాలైన అవార్డ్స్ కూడా ఈ తను చేస్తున్న ఈ కాగ్లియర్ ఇంప్లాంట్స్ సేవ నిమిత్తము ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆ సేవను గుర్తించి మేము ఈసారి ఆంధ్రస్ కాజా ఆయనకి ఇవ్వాలా అని చెప్పి మేము నిర్ణయించడం జరిగింది. 3 పేర్లు మేము పంపించాము, ఈయనని సెలెక్ట్ చేయడం జరిగింది. సో అలాగే మాకు ఈసారి చీఫ్ గెస్ట్గా ఆరేషన్ ముఖ్య అతిథిగా వచ్చి ఆయన మరి ముఖ్య ఆరేషన్ ఇవ్వడానికి కూడా మాకు సతీష్ రెడ్డి గారు వస్తున్నారు. సతీష్ రెడ్డి గారు అందరికీ సుపరిచితులే, ఎందుకంటే ఆయన నెల్లూరు వాస్తవ్యులు.
ఆయన నెల్లూరులోనే ఉన్నవారు. ఆయన చైర్మన్ డిఆర్డిఓగా చేశారు, సైంటిఫిక్ అడ్వైజర్గా చేశారు రక్షామంత్రికి, ప్రస్తుతము ప్రెసిడెంట్ ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియాకి ఉన్నారు. ఆయన చాలా పెద్ద పెద్ద పదవులు చేశారు. మిసైల్స్ లాంచ్ చేయడంలో ఆయన ముఖ్య పాత్ర ఉంది. ఆయన మా అబ్దుల్ కలాం గారితో కలిసి పనిచేయటం జరిగింది. అటువంటి వ్యక్తి మా దగ్గరికి ఇక్కడ ఈసారి చీఫ్ గెస్ట్గా ఆరేషన్ ఇవ్వడానికి రావడం చాలా సంతోషంగా అనిపిస్తుంది.